అందరికీ నమస్కారం పిరమిడ్ మాస్టర్లందరికీ ప్రణామాలు ఈరోజు మనము సృష్టి విధానం గురించి తెలుసుకుందాం సృష్టి అనేది ఎలా జరుగుతుంది సృష్టి అనేది ఒక కోరిక నుంచి ఒక ఆలోచన నుంచి ఉద్భవిస్తుంది ఈరోజు మనం పిరమిడ్ మాస్టర్లుగా మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు ఎంతోమంది పిరమిడ్ మాస్టర్లు ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారు వింటున్నారు అసలు మనం పిల్లడు మాస్టర్గా ఎలా అయ్యాము మనకి కోరిక కలిగింది అంతకుముందు నేను ఒక మాస్టర్ని కావాలి అనే కోరిక ఆ కోరిక కలిగినప్పుడు ఆ కోరిక బీజం అయిపోయింది మూలం అయిపోయింది సృష్టికి ఒకనొక సృష్టికి కోరిక అనేది మూల బీజం సృష్టికి కోరిక తర్వాత మన కోరిక పట్ల మనం ఒక ఆలోచన ధోరణి పెంచుకున్నాం నేను ఎక్కడికి వెళ్తే మాస్టర్ని అవుతాను ఏం చేస్తే మాస్టర్ని అవుతాను మిగతా వాళ్ళందరూ మాస్టర్స్ ఎలా అయ్యారు వాళ్ళు ఏం చేసి మాస్టర్స్ అయ్యారు నేను కూడా అదే చేస్తే నేను కూడా మాస్టర్ని అవుతాను కదా అని ఒక ఆలోచన ధోరణి అది రెండవ కారణం ఆ ఆలోచన ధోరణిని పటిష్టం చేసుకోగా చేసుకోగా అనతి కాలంలో మనమంతా పలు మాస్టర్లమయ్యాం ఏదైనా సృష్టి ఇలానే జరుగుతుంది నేను ఒక ఇంజనీర్ కావాలని అనుకుంటాము ఎందుకంటే మన పెద్దవాళ్ళు చెప్పారు అరే ఇంజనీర్ కాదు రా నాయనా డాక్టర్ కా నాయనా అని చెప్పేసి చిన్నప్పటి నుంచి అడుగుతుంటారు పెరిగి పెద్ద అయిన తర్వాత అంటే నేను ఇంజనీర్ అవుతాను నేను డాక్టర్ని అవుతాను ఉంటాను ఆ కోరిక చిన్న వయసులోనే ఆ బీజం పడింది పెరిగి పెద్ద అయిన తర్వాత మరి దానికోసం ఏం చేయాలో తెలుసు అంటే అవును చదువుకోవాలి బాగా చదువుకోవాలి కదా బాగా చదువుకుంటాను కష్టపడతాను చదువుకుని అన్ని సాధిస్తాను నేను మెడికల్ కాలేజీకి వెళ్తాను నేను ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్తాను నేను డాక్టర్ని అవుతాను నేను ఇంజనీర్ని అవుతాను అని ఈ విధంగా డాక్టర్లు అయిన వాళ్ళు ఇంజనీర్లు అయిన వాళ్ళు ఈ విధంగానే అయ్యారు ఇంకొంతమందికి ఏమిటి అవుతుంది నేను పెద్దగా అయిన తగ్గుతా పెద్ద క్రికెటర్ని వాడిని విరా విరాట్ కోహ్లీగా కావాలి సునీల్ గవాస్కర్లా కావాలి కపిల్ దేవ్లా కావాలి ధోనీలా కావాలి ఇలా అనుకుంటూ ఉంటారు అనుకుని వాడు పొద్దు నుంచి రాత్రి వరకు బ్యాట్ పట్టుకునే తిరుగుతూ ఉంటాడు ఆడుకుంటూ ఉంటాడు అందులో సాధిస్తాడు వాళ్ళు కూడా గొప్ప క్రికెటర్ అవుతాడు మరి వాడిలో ఈ సృష్టి ఎలా జరిగింది క్రికెటర్ అనే సృష్టి ఎలా జరిగింది కోరిక తర్వాత ఆలోచన పరంపరగా సాధన కోరిక ఆలోచన శ్రవంతి మరి సాధన చివరికి ఏమైందంటే మనకి సృష్టి జరిగింది ఆ కోరిక వల్ల ఆలోచన స్రవంతి వల్ల ఆ సాధన వల్ల ఆ కాలేజీకి వెళ్ళడం మూలాన చదువుకోవడం మూలాన వాడు డాక్టర్ అయ్యాడు వాడు ఇంజనీర్ అయ్యాడు వాడు సంగీతజ్ఞుడు అయ్యాడు చిన్న పంచి నాకు మా అమ్మగారు నువ్వు సంగీతం నేర్చుకోరా అని చెప్తూ ఉండేది అనమాట నా కోరిక పుట్టింది సంగీతం నేర్చుకోవాలని కోరిక గురువుగారు దొరికారు గురువుగారు ఒప్పుకున్నాడు నేర్పించడం కోసము నేర్చుకుందాం ఫ్లూట్ వాయించడం నేర్చుకుందాం సాధన చేశాం కోరిక బలంగా ఉండబట్టి సాధన తీవ్రంగా ఉండబట్టి ఆ సృష్టి జరిగింది అక్కడ ఎవరికెవరికైతే ఆ కోరిక లేదో అక్కడ సృష్టి జరగనే జరగదు కదా ఎవరెవరికైతే కోరిక వస్తుందో దేని దేని పట్ల అక్కడక్కడంతా ఆ సృష్టి యొక్క బీజం మొలకెత్తుతూ ఉంటుంది మొలకెత్తిన బీజం మహావృక్షం కావాలంటే ఎంతో సాధన అకుంటి సాధన అవసరం వెంట పడడం అవసరం అప్పుడు మొలకెత్తిన ఆ మొలక మహావృక్షం అవుతుంది మనమంతా ఒక పిరమిడ్ మాస్టర్లు కావాలి అని అనుకున్నాం అనుకోబట్టే కదా ఇక్కడికి వచ్చాము పిరమిడ్స్ పిచ్చర్ సొసైటీ మూమెంట్లోకి ఎవరైనా ఇక్కడికి ఎందుకు వస్తారు నేను ప్రేమసు కావాలి అని అనుకుంటారు కోరిక నేను ఒక యోగిని కావాలి అనే కోరిక నేను ఒక జ్ఞానినిగా మారాలి అనే కోరికతో వస్తారు ఇక్కడికి ఆ కోరిక లేకుంటే ఎవరన్నా వస్తారేంటి ఎవరు రాదు కదా కోరిక అంటే అది ఒక ఆలోచన నాకు అది కావాలి అనే ఆలోచన నేను అది అవ్వాలి అనే ఆలోచన అది ఎంత గొప్పదో చూడండి ఆ ఆలోచన అనేది ఆ కోరిక అనేది ఎంత గొప్పదో చూడండి ఎక్కడో ఉన్న బ్రిటిష్ వాడు పడవల్లో బయలుదేరి భారతదేశానికి చేరుకొని భారతదేశంతో వాణిజ్యం ప్రారంభించి కాలంలో భారతదేశాన్ని కొనేశాడు భారతదేశాన్ని పరిపాలించడం మొదలుపెట్టాడు ఆ బ్రిటిష్ వాడు ఒక చిన్న ద్వీపం బ్రిటిష్ ఇంగ్లాండ్ ఇంత పెద్ద భారతదేశాన్ని హస్తగతం చేసుకున్నాడు అంటే ఆ కోరికలో అంత బలం ఉంది పడవల మీద వచ్చి భారతదేశాన్ని కొల్లగొట్టాడు భారతదేశం మీద ఆధిపత్యం సంపాదించుకున్నాడు భారతదేశానికి రారాజు అయ్యాడు భారతదేశానికి రారాణి రారాజు ఆ బ్రిటిష్ దేశాల్లో నుంచి వచ్చారు అంటే ఇంత పెద్ద సృష్టి జరిగింది ఆ ఆలోచన నుంచి ఆ కోరిక నుంచి ఆ దీక్ష నుంచి ఆ సాధన నుంచి ఆ సాధన తీవ్రత నుంచి జరిగింది మరి రవి అస్తంభించని ఈ సామ్రాజ్యం కూడాను మరి భారతదేశంలో ఎలా అస్తమించింది దానికి కూడా సృష్టి జరిగింది మాకు స్వరాజ్యం కావాలని చెప్పేసి మొదలుపెట్టారు భారతదేశంలో ప్రాణాలు సైతం లెక్క పెట్టుకోకుండా తుపాకులకి గుండులకు ఎర్ర అయ్యారు జైళ్ళ పాలయ్యారు చివరికి మహాత్మాగాంధీ యొక్క సారథ్యంలో భారతదేశం స్వాతంత్రం వచ్చింది ఎలా వచ్చింది స్వాతంత్రం ఒక ఆలోచన నుంచి వచ్చింది మాకు నువ్వు వద్దు పరిపాలించవద్దు మమ్మల్ని మేము పరిపాలించుకుంటాము ఒక ఆలోచన నుంచి వస్తుంది సృష్టి మొదలవుతుంది ఆ కోరిక ఎంత బలంగా ఉంటే ఆ సృష్టి అంత బలంగా ఆ బీజం నాటుకుంటూ ఉంటుంది ఏదైనా సరే సృష్టి ఇలానే జరుగుతుంది నాకు ఒక ఇల్లు కావాలి నా సంసారం నేను గడుపుకోవాలి నాకు ఒక ఇల్లు కావాలి అనుకున్నప్పుడు ఏమవుతుంది ఒక స్థలాన్ని ఎన్నుకుంటాం కొనుక్కుంటాం జగ ఖాళీ స్థలాన్ని అక్కడ ఇల్లు కట్టడం మొదలు పెడతాము ఇల్లు గుడిసో కట్టుకోవడం మొదలు పెడతాము ఆ ఇల్లు పూర్తయిపోతున్నాయి గుడిసె పూర్తయిపోతున్నాం ఆ ఇంట్లో మనం గృహప్రవేశం చేస్తాం ఆ గుడిసె ప్రవేశం చేస్తాం అందులో సంసారాన్ని కొనసాగిస్తుంటాం ఆ గుడిసె ఎక్కడి నుంచి వచ్చింది మన కోరిక నుంచి జనించింది మన సాధన నుంచి అది బయటకు వచ్చింది ఆవిష్కృతమైంది మన మనసులో వచ్చింది ఉన్న కోరిక అది మనసులో ఉన్న ఆలోచన అన్నిటికీ మూలమైపోయింది మనసులో ఒక కోరిక మనసులో ఒక ఆలోచన స్రవంతి అది బయటికి బతుకు వచ్చేసి ఆ గుడిసెలా తయారైంది ఆ బిల్డింగ్లా తయారైంది ఆ గ్రహంలా తయారైంది ఆ కోటలా తయారైంది గోల్కొండ కోట ఎక్కడి నుంచి వచ్చింది ఆ నవాబు కోలుకున్నాడు నాకు పెద్ద కోట కావాలి అని చెప్పేసి చార్మినార్ ఎలా జరిగింది సృష్టి కోరుకున్నాడు గోల్కొండ నవాబులు నాకు పెద్ద చార్మినార్ కావాలని చెప్పేసి ఆగ్రాలో తాజ్మహల్ ఎక్కడి నుంచి వచ్చింది ఆ షాజహాన్ యొక్క కోరికలో నుంచి వచ్చింది మనసులోంచి వచ్చింది ఏదైనా వస్తుంది నుంచి బయటికి ఈ మనసులో ఏది ఆలోచన వస్తే అది బయటికి వస్తుంది నేను ఒక బాహుబలి అని సినిమా తీయాలి అని ఒకరికి ఆలోచన వచ్చింది పెద్దగా తీయాలి బాహుబలి సినిమా అందరు చూసి బాగా ఎంజాయ్ చేయాలి బాహుబలి అనే సినిమా వచ్చింది మనం సినిమా హాల్కి అతుక్కుపోయాం ఆ సినిమా ఎక్కడి నుంచి వచ్చింది సృష్టి ఎలా జరిగింది మనసులో సృష్టి జరిగింది మనసులో ఆలోచన రాకముందు ఆ సినిమా లేదు అక్కడ కానీ మనసులో బీజం వచ్చింది నేను ఒక సినిమా తీయాలి మెల్లిమెల్లిగా దాని రూపురేఖలు వచ్చాయి మొత్తం మీద గొప్ప సినిమా తయారైపోయింది బాహుబలి అలాగే మన ప్రియమ మెడిటేషన్ ఛానల్ ఎక్కడి నుంచి వచ్చింది మన మనసులోంచి వచ్చింది అందరికీ టీవీ ఛానల్స్ ఉన్నాయే మనకు కూడా ఒక టీవీ ఛానల్ కావాలి అని అనుకున్నాం మనం అనేక సంస్థలకు టీవీ ఛానల్స్ ఉన్నప్పుడు మన సంస్థకు ఎందుకు టీవీ ఛానల్ లేదు కావాలి కదా అనుకున్నాము అనుకునేది తడవగా ఆలోచన మొదలుపెట్టాం ఒక కంపెనీని పెట్టాలి అని ఆలోచించాము దాంట్లో హనుమంతరాజు గారిని సంప్రదించాము స్వామీజీ ఏం చేస్తే బాగుంటుంది నాకు టీవీ ఛానల్ కావాలి ఆయన ఓకే అన్నారు ఒక కంపెనీ పెడదాం స్వామీజీ అన్నారు పిఎస్ఎస్ఎ మీడియా లిమిటెడ్ అనే కంపెనీ ఇవాళ్ళ పేరు కోసం అడిగితే సాయంత్రం గల పేరు వచ్చేసింది ఆ తర్వాత అది రిజిస్టర్ చేయడం జరిగింది కంపెనీ ఫ్యాక్టరీ కింద సుమారు రెండు సంవత్సరాల కిందట ఆ తర్వాత ఒక స్టూడియోకి ప్లేస్ తీసుకున్నాం హైదరాబాద్లో బంజారా హిల్స్లో మెల్లిమెల్లిగా అందరినీ సమకూర్చుకున్నాం ఎడిటర్స్ని గ్రాఫిక్ డిజైనర్స్ని కెమెరామెన్ని ఇక మన పెరుమల మాస్టర్ సంబంధించి వాళ్ళ వాళ్ళ అనుభవాలు చెప్పడం మొదలు పెట్టారు ఇప్పుడు ఎంత ప్రగతి సాధించిందో పెరుమల మెడిటేషన్ ఛానల్ ఎక్కడి నుంచి వచ్చింది ఈ సృష్టి ఎలా వచ్చింది ఈ సృష్టి మిగతా వాటి అన్నింటి సృష్టి ఎలా జరిగిందో దీని సృష్టి కూడా అలాగే జరిగింది ఆలోచన నుంచి కోరిక నుంచి సాధారణ పటిష్టత నుంచి ఎవరికెవరికైతే ఇదే కోరిక ఉందో మాకు కూడా పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ కావాలని వాళ్ళందరికీ సహకారాలు లభించాయి దర్మిలా గొప్ప ఛానల్ వచ్చింది మనకి సృష్టింపబడింది ఎంతవరకు ఈ కోరిక ఉంటూనే ఉంటుందో అంతవరకు ఈ సృష్టి కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది కడతాల్ కైలాసపర్లో గొప్ప పిరమిడ్ నిర్మాణం జరిగింది ఎలా జరిగింది పెద్ద పిరమిడ్ కావాలి అనే కోరిక పెద్ద కోరిక సుమారు పదిహేను సంవత్సరాల గురించి కోరిక పుట్టింది కోరిక పుట్టంగానే మరి కైలాసపురి ప్రాంతం దొరికింది మనకి డబ్బులు పారాయి ఇంత పెద్ద ప్రాంగణం మనకు వచ్చింది ఇంకా డబ్బులు ఇస్తూనే ఉన్నారు పెరుమడి మాస్టర్లు పెద్ద పిరమడి వచ్చింది ఒక వెండి కొండ ఇక్కడ తయారైంది ఎలా తయారైంది అది మన కోరిక నుంచి జనించింది మన ఆలోచన అది జనించింది మన సమస్య అది జనించింది ఎందుకు సృష్టింపబడదు సృష్టింపబడుతుంది ఏదైనా సృష్టింపబడుతుంది సృష్టికి కారణం మన కోరిక మన ఆలోచన స్రవంతి రే పొద్దున టిఫిన్ ఏం కావాలి ఇడ్లీ కావాలా దోశ కావాలా వడ కావాలా అని రాత్రి ఒక ఆలోచన వస్తుంది ఇడ్లీ పిండి తడుపుకుంటాం మరి మొదనాడు పొద్దున్న కాగానే ఇడ్లీ తింటాం నాకు ఇడ్లీ కావాలని కోరిక వచ్చింది ఆ ఆలోచన వచ్చింది దానికి కావలసిన సమకూరాయి మనం ఇడ్లీ తిన్నాం ఆ ఇడ్లీ సృష్టి జరిగింది ఆ సృష్టిని భోగించాం మనం ప్రతి ఒక్క సృష్టి ఇలానే జరుగుతుంటుంది మనం పై లోకాల్లో ఉన్నప్పుడు నేను కింది లోకానికి వెళ్ళాలి అని ఒక కోరిక వస్తుంది నేను ఇంకొక జన్మ ఎత్తాలి పోయినసారి జన్మలో కొన్ని బాగానే చేశాను కానీ కొన్ని బాగా చేయలేదు ఈసారి ఇంకొంచెం బాగా చేస్తాను అని ఒక కోరికతో జనించి ఇంకొక జన్మకి బీజం పలుకుతాడు లోకాల్లో ఉన్నప్పుడు ఆ కోరిక వచ్చినప్పుడు వెతుక్కుంటాడు ఇక్కడ ఏ గర్భంలో అయితే నేను ప్రవేశించగలను అని చెప్పేసి అక్కడి నుంచి చూస్తాడు ఏ గర్భాలు ఉన్నాయి ఇక్కడ ఏ గర్భం అయితే తనకు సూటబుల్లో ఆ గర్భంలో దూడతాడు ఆ కోరిక వల్ల అలా దూరాడం జరిగింది ఆ కోరిక వల్ల మానవ జన్మకి సృష్టి జరిగింది అక్కడ ఆ దేవతామూర్తి ఒక మానవ జన్మను కోరుకొని మానవ జన్మని ఎత్తాడనమాట ఆ దైవాంశ సంభూతుడు మానవ శరీరాన్ని కోరుకున్నాడు కొనుక్కున్నాడు ఆ దివ్యలోక వాసి భూలోక వాసి అయ్యాడు ఎలా జరిగింది ఇది కోరిక మూలానా సో జన్మకి కారణం ఏమిటి నేను జన్మ ఎత్తాలి అనే జన్మకు కారణం ఆ కోరిక లేకపోతే అక్కడ వాళ్ళు ఇక్కడ ఎందుకు వస్తారు రారు కదా ఏ పనైనా ఎవరైనా చేయడం కోసం కారణం కోరిక ఎక్కడ ఏ సృష్టి జరిగిన అక్కడ అంతా దాని కారణం కోరిక బలవంతమైన కోరిక దృఢమైన సుదృఢమైన కోరిక పటిష్టమైన కోరిక ఏకోన్ముఖమైన కోరిక నాకు ఇది కావాలి నేను ఇది చేయాలి అలాగే వర్తమానంలో మనకి ఎన్నో కోరికలు ఉన్నాయి భవిష్యత్తులో నాకు ఇది కావాలి అది కావాలని చెప్పేసి అవి వచ్చి తీరుతాయి ఎందుకు తీరవు ఇప్పటిదాకా ఇవన్నీ జరిగినప్పుడు ఇంకా లావాయి కూడా ఎందుకు జరగకుండా ఉంటాయి అన్నిటికీ శాస్త్రం ఒకటే కదా శాస్త్ర పోకడ శాస్త్ర రీతి రెండు విధాలుగా ఉంటుంది ఒకటే పోకడ ఒకటే రీతి ఒకటే విధానం ప్రతి సృష్టికి మూల బీజం ఆ కోరిక ఆ ఆలోచన స్రవంతి ఈ కోరిక ఎవరికి కలిగింది ఆత్మకు కలిగింది ఒకనకా ఆత్మ నేను ఇంజనీర్ కావాలి ఒక అనకా ఆత్మ నేను డాక్టర్ కావాలి ఒక నేను క్రికెటర్ని కావాలి ఒక ఆత్మ నేను సంగీతం నేర్చుకోవాలి అనే ప్రతి ఆత్మలకి కోరికలు పుడుతూనే ఉంటాయి ఈ బ్రహ్మాండం సృష్టికి ఈ నక్షత్ర మండలాలకు ఈ పాలపుంతలకు అంతా అంత కారణం ఆత్మ యొక్క కోరికే ఆత్మ యొక్క శక్తి అనంతము హిట్లర్కి రెండవ ప్రపంచ యుద్ధం అని చేయాలని కోరిక పుట్టింది మొత్తం ప్రపంచాలని గజగజలాడించాడు ఒక్క మనిషి అంటే ఆత్మ దగ్గర అంత శక్తి ఉంది రెండవ ప్రపంచ యుద్ధం తీసుకురాగలిగినంత శక్తి ఉంది ఆత్మ దగ్గర ఏదైనా చేస్తుంది ఆత్మ మన దగ్గర ఉన్న కోరిక అంత శక్తివంతమైనది మన ఆత్మ అంత శక్తివంతమైనది అణ్వాయుధాలను సృష్టించింది ఆత్మ రెండో ఆటుంబంలు వేసేసరికి రెండవ ప్రపంచ యుద్ధం పరిసమాప్తం అయిపోయింది అమెరికా వాళ్ళు మానవుణ్ణి చంద్రమండలం మీద ప్రవేశపెడదాము అని కంకణం కడుక్కున్నారు ప్రవేశపెట్టారు మానవుడు చంద్రుడి మీద కాలు పెట్టాడు ఎంత గొప్ప పరిణామం అది ఆ రోజుల్లో ఆ సృష్టి జరిగింది కదా ఎందుకు జరగదు సృష్టి ఆలోచన సక్రమంగా ఉంటే సక్రమ సృష్టి జరుగుతుంది మన ఆలోచన అక్రమంగా ఉంటే అక్రమ సృష్టి జరుగుతుంది మన ఆలోచన ధోరణి అద్భుతంగా ఉంటే అద్భుత సృష్టి జరుగుతుంది మన ఆలోచన ధోరణి సాధారణంగా ఉంటే సాధారణ సృష్టి జరుగుతుంది పిరమిడ్ స్పీచ్ ఇంత విస్తారంగా ఎలా జరిగింది కర్నూలులో ప్రారంభమై ఒక చిన్న పిరమిడ్తో ప్రారంభమై ఇప్పుడు ఇన్ని పిరమిడ్లు చేరువల దేశం అంతా ఎలా వచ్చాయి మన ప్రగాఢమైన కోరిక మనకు మనకి వచ్చాయి అన్నిటికీ కావాల్సిన వనరులు కుదిరాయి అదేవిధంగా ఇప్పుడు కూడా మనకి ఆలోచన ఉంది ఇంకా ప్రపంచంలో పిరమిడ్ అన్ని రావాలి వచ్చి తీరాలని చెప్పేసి వచ్చి తీరుతా ఎందుకు తీరవు మన ఆలోచన వచ్చిన కొద్ది ఆ సృష్టి జరుగుతూనే ఉంటుంది కదా పిఎస్ఎస్ఎంకి ప్రపంచం అంతా పిరమిడ్ కావాలి ప్రతి గ్రామంలోనూ పిరమిడ్ కావాలి ప్రతి ఇంట్లోనూ చిన్న చిన్న పిరమిడ్లు ఉండాలి పెద్ద పెద్ద పిరమిడ్లు ఉండాలి ప్రపంచం అంతా ప్రేమ భాయ కోరిక ఉందే ఆ కోరిక నుంచే మొత్తం అంత సృష్టి జరుగుతుంది ఇప్పటిదాకా జరిగిందంతా మనం చూసుకుంటే వెనక్కి తిరిగి నెమరేసుకుంటే సింహావలోకం చేసుకుంటే ఇది కానీ తెలిసేది మనకి మన కోరికలు ఎంత ప్రగాఢంగా ఉన్నాయో ఎంత పటిష్టంగా ఉన్నాయో మనకే తెలిసి వస్తుంది ఇవన్నీ జరిగాయి కదా ఎక్కడి నుంచి జరిగాయి ఆకాశం నుంచి ఏదైనా ఊడిపడింది ఏంటి ఏది ఊడిపడదు మన ఆలోచనల నుంచి అన్నీ ఊడిపడతాయి ఆకాశాల నుంచి కాదు మన చిదాకర్షాల నుంచి అన్నీ ఊడిపడతాయి మన ఆత్మాకర్షాల నుంచి అన్నీ ఊడిపడతాయి మన ఆత్మాకర్షాల నుంచి చిదాకాశం నుంచి ఏది కావాలంటే దాన్ని తీస్తాం మనం బయటికి మనం మనం ఏం తీసాము నాకు పెరిమిడ్ కావాలి నాకు శాఖాహార ర్యాలీలు కావాలి నాకు ధ్యాన చక్రాలు కావాలి ధ్యాన యజ్ఞాలు కావాలి నాకు పెరిమిడ్ మెడిటేషన్ ఛానల్స్ కావాలి ఇవన్నీ మన ఆలోచన మన చిాకాశం నుంచి మనం బయటకు తీశాం వాడికి రూపురేఖలు ప్రసాదించాం ఇవే కోరికలు ఉన్న ఒక సమూహంగా తయారయ్యారు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ తయారైంది గొప్ప మూవ్మెంట్ ఇది ఎంతవరకు వెళ్తుంది మన కోరికలు ఎంత ప్రగాఢంగా ఉంటే అంతవరకు వెళ్తుంది మన రాజ్యం ఎంతవరకు విస్తరిస్తుంది మన గుర్రం ఎంతవరకు పరిగెత్తుతుందో అంతవరకు మన రాజ్యాన్ని విస్తరిపై చేసుకుంటాం మనం గుర్రం ఎన్ని ఊర్లు పరిగెత్తి ఆ ఊర్లన్నీ మన దగ్గరకు వస్తాయి ఈ గుర్రం సగం భారతదేశాన్ని ఆక్రమించుకుంటే సగం భారతదేశం పిఎస్ఎస్ అవుతుంది ఈ గుర్రం మరి భూమంతా దొరికితే భూమంతా కూడా పిఎస్ఎస్ అవుతుంది మన కోరిక ఇంకొక పది సంవత్సరాల్లో ప్రపంచం అంతా కూడా పిఎస్ఎస్ అయిపోవాలి అది అయిపోయి తిరుగుతుంది ఎందుకు తిరగదు సృష్టి యొక్క శాస్త్రం ఇది సృష్టి యొక్క క్రమం ఇది సృష్టి యొక్క విధి విధానం ఇది ఆత్మలోంచి పుట్టిన కోరిక ప్రతిదీ ఆత్మే ఈ భూమాత యొక్క మనసులోంచి వచ్చింది భూమండలం సూర్యనారాయణ యొక్క ఆత్మలోంచి వచ్చింది ఆ సూర్యుడు అంటే ఇంత గొప్ప సృష్టి జరిగింది ఒకనొక ఆత్మలో ఆ సూర్యనారాయణలో ఆ భూదేవి ఆత్మలో ఇంత పెద్ద భూమండలం వచ్చింది ఈ చెట్లు చెమలు వచ్చాయి జంతు వచ్చాయి ఎక్కడి నుంచి వచ్చాయి ఇవన్నీ ఆ నిర్దిష్టమైన ఆలోచన కొన్ని కేచరాలు కొన్ని జలచరాలు కొన్ని భూచరాలు విశేషమైన ప్రకృతి విచిత్రమైన ప్రకృతి ఎన్నెన్ని రంగులో ఎన్నెన్ని హోయలో ప్రతి సృష్టిలోనూ ఒక చిత్రకారుడు ఒక బొమ్మ గీస్తాడు ఎంతో అందంగా వచ్చింది ఆ బొమ్మ ఎక్కడించి వచ్చిందా బొమ్మ ఆ చిత్రకారుడు మనసులోంచి వచ్చింది బొమ్మ ఆ చిత్రకారుడు ఆ కుంచె పట్టుకోకముందు ఆకృతి అంతా అతని మనసులో ఉంది ఆ కుంచె పట్టుకున్న తర్వాత ఆ గీత గీయడం మొదలుపెట్టిన తర్వాత ఆ ఆకృతి బయటకు వచ్చింది గొప్ప చిత్రం బయటకు వచ్చింది మైకిల్ యాంజలో లియోనార్డో డావించి గొప్ప గొప్ప మాస్టర్స్ మనకి ఎంత గొప్ప గొప్ప చిత్రాలు ప్రసాదించారో అవన్నీ వాళ్ళ యొక్క మనసులోంచి వచ్చాయి మహాభారత యుద్ధం దుడిధుడిని మనసులోంచి వచ్చింది పాండవులు నేను చంపేస్తాను వాళ్ళకి ఇంత కూడా రాజ్యం ఇవ్వను ఆ కృష్ణుడు సంకల్పం కూడా ఆయన ఆయన సంకల్పం ముందు పనిచేయకుండా పోయింది కృష్ణుడు రాయబారం చేశాడు ఐదు ఏమైనా నీ ఇచ్చేది లేదు అన్నాడు అది జరగని పని అని చెప్పాడు కృష్ణుడి సంకల్పం కన్నా దుర్యోధన సంకల్పం గొప్పది కనుక మహాభారత యుద్ధం జరిగింది ఆ సంకల్పం అనేది కోరిక అదే అక్కడే సృష్టి జరుగుతుంది ఒకసారి అవునని రెండుసార్లు కాదని అనుకుంటే అంటే ఒక సంకల్పంతో రెండు వికల్పాలు చూడైతే అది అక్కడ సృష్టి జరగదు ఒక అవును వెనకట్లో ఏ కాదు కూడదు ఏది ఉండకూడదు అంటే వికల్ప రహితమైన సంకల్పం ఉండాలి ఎప్పుడు నేను చచ్చినా సరే నేను మటుకు అందం చంపేస్తాను అన్నాడు దుర్యోధనుడు మేము నూరు మంది చచ్చిపోయినా సరే ఐదో మటుకు చచ్చిపోయి తిరాలి బట్టకూడదు బట్ట కట్టకూడదు అంతే అదే నా కోరిక అదే జరిగింది కానీ వాడు చచ్చే బదులు వీడే చచ్చాడు ఎందుకంటే కృష్ణుడు వాళ్ళని కాపాడుకున్నాడు యుద్ధాన్ని ఆపలేకపోయాడు కానీ యుద్ధంలో వాళ్ళ వాళ్ళ మరణాన్ని ఆపాడు కృష్ణుడు పాండవుల మరణాన్ని కౌరవులు సర్వనాశనం అయ్యారు దుష్ట ఉంటే ఇలానే అవుతాయి ఉంటే చక్కగా నెరవేరుతాయి మన సంకల్పం ఏంటి అందరూ బాగుండాలి అందరూ మోక్షం సంపాదించుకోవాలి అందరూ హైగా జీవించాలి అందరూ పిరమిడ్ కట్టుకోవాలి అందరూ శాకాహారులు కావాలి ఇలాంటి మన సంకల్పాలు ఎందుకు జరగవు జరిగాయి కదా ఇప్పటిదాకా జరుగుతూనే ఉంటాయి కదా మై డియర్ ఫ్రెండ్స్ మై డియర్ మాస్టర్స్ మై డియర్ గాడ్స్ ఈ సృష్టి యొక్క క్రమం ఎంత గొప్పదో చూడండి హాయిగా కూర్చున్నాం మనం సృష్టి క్రమం గురించి ఆలోచించుకుంటున్నాం ఇప్పటిదాకా జరిగిన సృష్టి గురించి మనం అవలోకనం చేసుకుంటున్నాం మన జీవితాన్ని మనమే పరిశీలిస్తే ఎంత చక్కగా మనం సృష్టి మనకే తెలుస్తుంది ఎవరో బయట నుంచి వచ్చి మనకి ఏమీ చెప్పక్కర్లేదు మనం చిన్న వయసులో మనం ఎలా ఉన్నాము ఇప్పుడు ఎలా ఉన్నాము అప్పుడు ఏమేమి చేయాలని కోరుకున్నాము ఏమేం చేశాము ఇప్పుడు ఏమేమి పొందాము ఇవన్నీ మనకు తెలుసు కదా మన జీవితం మన కళ్ళ ముందు ఉంది కదా ఎవరి జీవితం వాళ్ళ కళ్ళ ముందు ఉంది కదా మన జీవితాలకు మనమే సాక్షులం మన జీవితాలకు మనమే ప్రమాణాలం మన సృష్టికి మనమే కార్యకర్తలం మనమే సృష్టికర్తలం మనమే సాక్షులం వికల్పరహితమైన సంకల్పం ఉండాలి నాకు ఇది తప్ప ఇంకేది వద్దు నాకు ఇదే కావాలి నేను ఇదే చేస్తాను ఇది తప్ప వేరే చేయను అప్పుడు అదే జరుగుతుంది ప్రతి పిల్ల మహర్షి యొక్క కోరిక ఏమిటి కానీ ప్రేమ మాస్టర్ అయిన తర్వాత ప్రపంచమంతా అంతా మాస్టర్లు కావాలని చెప్పేసి సర్వే జన సుఖినో భవంతు అందుకోసమే మన సంకల్పాలు అందుకోసమే మన కోరికలు అందుకోసమే మన ఆలోచన స్రవంతులు అందుకోసమే మన సాధన దీక్షలు అది జరుగుతుంది యద్భావం తద్భవతి మనం ఏ భావన పెట్టుకుంటే అది జరిగి తిరుగుతుంది మన భావన పటిష్టంగా ఉండాలి వికల్ప సంకల్ప సంకల్పరహితంగా మాత్రమే ఉండాలి ఒక అడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కు వెనక్కి ప్రతి అడుగు ముందుకే ఉండాలి వెనక్కి ఏ అడుగు వేయకూడదు దుర్యోధండి వెనక్కి అడుగు వేయలేదే హిట్లర్ వెనక్కి వెనక్కి అడుగు వేయలేదే మరి మనం ఎందుకు వేస్తున్నాము వాడుకున్న తెలియదు మనకి లేవా దుర్యోధండికి ఉన్న దీక్ష మనకెందుకు లేదు హిట్లర్కున్న దీక్ష మనకెందుకు లేదు బిస్మిలా ఖాన్కి ఉన్న దీక్ష మనకెందుకు లేదు విరాట్ కోహ్లీకి ఉన్న దీక్ష మనకెందుకు లేదు గౌతమ బుద్ధుడికి ఉన్న దీక్ష మనకెందుకు లేదు ఆ దీక్ష ఉంటే అతను ప్రతి ఒక్కరికి గౌతమ బుద్ధుడు అవుతారు ఆ దీక్ష ఉండే ప్రతి ఒక్కరు విరాట్ కోహ్లీ అవుతాడు ఆ దీక్ష ఉండే ప్రతి ఒక్కరు మహాత్మా గాంధీ అవుతారు అలాంటి దీక్ష ఉండే ప్రతి ఒక్కరు మదర్ టేటర్లా అవుతారు విశ్వనాథ సత్యనారాయణ అవుతారు మహాకవి కాళిదాస్ అవుతారు ఎలా అవుతారు ఎవరన్నా ఆ సం ఆ వికల్పరహిత సంకల్పం నుంచి ఆ ఏకోన్ముఖమైన కోరిక నుంచి అక్కడి నుంచి అన్నీ మొదలవుతాయి ప్రారంభమవుతాయి చిగురిస్తాయి మలుకలెత్తుతాయి ఒక పెద్ద వటవృక్షం ఉంది ఒకప్పుడు చిన్న బీజమే కదా అది ఆ చిన్న బీజం భూమిలో పెట్టబడినప్పుడు ఒక చిన్న అంకురం కదా వచ్చింది తర్వాత కదా వటవృక్షమైంది ఎందుకు కాదు వటవృక్షంగా కొన్ని వేల సంవత్సరాలు ఉంటుందా వటవృక్షం మై డియర్ ఫ్రెండ్స్ మనమే సృష్టికర్తలము మన కోరికే సృష్టి బీజము మన కోరికలను మనం గౌరవించుకుందాము మన కోరికను మనం పటిష్టం చేసుకుందాము సక్రమం చేసుకుందాము మూల సృష్టికర్త మనమంతా సహ సహజ సృష్టికర్తలము ఒకనొక సృష్టికర్త భూమండలాగా తెలియజేస్తే ఈ భూమండలో ఒక ఇల్లును మనం కట్టుకుందాం మనం ఒక ఇల్లును సృష్టించుకుంటున్నాం మనం చిన్నవాళ్ళకి చిన్న సృష్టి పెద్దవాళ్ళకి పెద్ద సృష్టి సూర్యనారాయణ ఒక సూర్య కుటుంబాన్ని సౌర కుటుంబాన్ని సృష్టిస్తాడు అయితే ఏ చీమా చిన్నది కాదు ఏ ఎందుకు పెద్దది కాదు ఎవరి జీవితం వాళ్ళది ఎవరి జీవితం వాళ్ళకి అద్భుతము ఎవరి సృష్టి వాళ్ళకి అద్భుతము ఒకానొక తల్లికి తన సృష్టి తన చిన్న పిల్లవాడు తన చిన్న పిల్ల ఎంత గొప్ప అద్భుతం కదా అదేం మామూలు సృష్టి అది తన కడుపు నుంచి ఇంకో చిన్న పిల్ల పుట్టడము పిల్లవాడు పుట్టడము ఎంత గొప్ప సృష్టి అది అది చిన్న సృష్టి అది కాదు కదా ఆ సూచనలో జరిగింది కోరిక మూలంది కదా నేను తల్లిని కావాలి అనే కోరిక రహితమైన సంకల్పం వెనక్కి ఎప్పుడూ అందుకు అడుగు వేయని ముందు అడుగే ఎప్పుడు మై డియర్ ఫ్రెండ్స్ ఇప్పటిదాకా మనం ఎన్నో విజయాలు సాధించాం పిరమిడ్ మాస్టర్స్గా మొట్టమొదటి పిరమిడ్ మాస్టర్ అయ్యాము మన సొంత కోరిక వల్ల నేను ఒక మాస్టర్ని కావాలన్న కోరిక వల్ల మాస్టర్ అయ్యాము మనం ఎప్పుడో అయ్యాం తర్వాత ప్రపంచమంతా మాస్టర్ కావాలనే కోరికతో మనం నడుము బిగించాం అవుతోంది ఒక్కడిగా పుట్టిన ఉద్యమం ఇప్పుడు కొన్ని లక్షల మందికి చేరుకుంది మిగతా ఏడు వందల యాభై కోట్ల మందికి చేరుతుంది అనతి కాలంలోనే నీరు పల్లె మెరుగు సత్యము వ్యాప్తి మెరుగు నీరు మెరుగు కదా సత్యం వ్యాప్తి మెరుగు కదా లోక కళ్యాణం అందరికీ కావాలి కదా ఎవరికి స్వీయ కళ్యాణం అక్కర్లేదు మన కోరికలను సక్రమం చేసుకోవాలంటే మన కోరికలను పటిష్టం చేసుకోవాలంటే మనకు ధ్యానం అవసరం ఆ ధ్యానంతో ఏమవుతుందంటే మన కోరికలు సక్రమంగా ఉంటాయి కౌరవపక్షంగా ఉండకుండా పాండవపక్షంగా ఉంటాయి కౌరవపక్షంగా కాకుండా శ్రీకృష్ణపక్షంగా ఉంటాయి ధ్యానం ద్వారా మన కోరికలు శ్రీకృష్ణ పక్షంగా పాండవపక్షంగా ఉన్నప్పుడు మనకి శాంతి శాంతి పిరమిడ్ మాస్టర్ అందరికీ నమస్కారాలు చేస్తూ కాసేపు ధ్యానం చేద్దాం ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో కూడి ఉందాం చేతిలో చేతులు పెట్టుకుందాం వేడలో వేడు పెట్టుకుందాం మై డియర్ ఫ్రెండ్స్ ఎవరూ కలదేరవద్దు మన సంకల్పాలను మరింత సక్రమం చేసుకుందాం ధ్యానం ద్వారా ప్రపంచం అంతా ఆరోగ్యమయంగా ఉండుగాక అందరూ నిర్భీతితో జీవించుగాక ఈ భూమి ఒక దివిగా మారుగాక అందుకోసం మనమంతా ధ్యానం చేద్దాం ఉచ్ఛ్వాస నిశ్వాసంలో కూడా మై డియర్ ఫ్రెండ్స్ ఒక్క పది నిమిషాలు ఈ సుందర కైదాస్పదలో ఇప్పుడు మనం ఉన్నాం ఈ పిరమిడ్లో మీరు కూర్చున్నట్టు ఉన్నట్టు మీరు ఊహించుకోండి కైలాసపురిలో పిరమిడ్లో అందరూ ధ్యానం చేసినట్టు ఊహించుకుందాం ఎక్కడ వాళ్ళు అక్కడే ఇంట్లో కూర్చున్నా కూడా అని అందరం కలిసి సామూహికంగా ఈ కైలాసపురిలో ఉన్నామని మనం ఊహించుకుందాం డియర్ ఫ్రెండ్స్ ఒక పది నిమిషాలు ఎవరు కళ్ళు జరవద్దు ఉచ్స నిశ్వాసాలతో కూడ ఏ మంత్రము లేదు తంత్రము లేదు యంత్రము లేదు వికల్పరహిత సంకల్ప సహిత అకుంఠిత ధ్యాన దీక్ష पद निमशा ध्यानस्थ थी। Only five minutes please. Be with your breath. ఆఖరు ఒక నిమిషం శ్వాస మీద ధ్యాస మన కోరికలను సక్రమం చేసుకుందాం మన ఆలోచన ధోరణిని పటిష్టం చేసుకుందాం ఐడియా ఫ్రెండ్స్ వికల్ప రహితమైన సంకల్పాల్లో మనం మన ప్రగతి ప్రధాన సాధిద్దాం మనం కావలసినవన్నీ మనం సృష్టించుకుందాం మన సృష్టి మన చేతిలోని పని దీన్ని అది స్వర్గం అంటారు ఆఖరి ఒక్క నిమిషం అర చేతులు అంటే అరచేతలు అరచేతలో స్వర్గం ధ్యానం అనేది దానికి పునాది సంకల్పం అనేది బీజం సాధన దీక్ష అనేది పాలన పోషణ ఆఖరి ముప్పై సెకండ్లు ఎవరూ కలిదరా శ్వాస మీద ధ్యాస మిత్రులారా శ్వాసానుసంధానం ఆఖరి పది సెకండ్లు एमदी एडु सिक्स फाइव फोर थ्री टू वन జీరో మెల్లిగా రెండు చేతులు రెండు కల మీద పెట్టుకుందాం ఫైవ్ సెకండ్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ జీరో రెండు చేతులు తీసేదికలు రెండు తెలుద్దాం మై డియర్ ఫ్రెండ్స్ సృష్టికర్తలందరికీ ప్రాణామాలు థ్యాంక్ యూ వెరీ మచ్